హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటమ్ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 3/2024 22nd March 2024. ఈరోజు ఈ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి. అప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అది, మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బ్రేక్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఒక టాపిక్కి వెళ్దాం. టాపిక్ అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి వదలాలా. వదలడం అంటే కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి కంపల్సరీ ఎక్కువ శాతం అనేది విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం. ఈరోజు నక్షత్రం వచ్చేసి ముఖా నక్షత్రం. ఈరోజు మొత్తం ఉదయం రాత్రి మొత్తం కూడా ఈ ముఖ నక్షత్రమే జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెరిసే రంగులు ఊడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చకాక అనేది డాగం మీద, పిచ్చుకం అనే కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది పింగల మీద, నెమల మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. శుద్ధ డాగ్ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. డాగ్ అనేది నెమల మీద, అలాగే మైలా నెమల అనేది పశ్చిమగల నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఇక నక్షత్రం తర్వాత చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి, జాబుల విషయంలోకి వెళ్తే వెళ్ళబోయే ముందు నేను ప్రతి రోజు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్ చేయొద్దని. చాలా ఇంపార్టెంట్, రంగించుకోవడంలో మనం ఒక్క చిన్న తప్పు చేసినా కూడా లాస్ అయిపోతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ అనేది జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లు అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చోటుకి ఎర్రమైలాలు. ఇక్కడ ఎర్రమైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ముసుక్కి ఎర్రమైలాలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగు చోటుకి శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, నెమల డేగలు, ఎర్ర డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు అనేది పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చోటుకి నల్ల బొట్ల సేతువాలు, సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, తొమ్మిది వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎర్రమైలాలను కానీ శుద్ధ డాగలను కానీ పెట్టుకుంటే గెలుస్తాం ఇక్కడ. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చోటుకి కాకి నెమళ్ళు. కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళు కనుక పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాకి నెమళ్ళ తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి కాకులు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, అలాగే కోడి నెమల కక్కెర్లు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమ గల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండాలి. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఊడిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 వరకు. 11:00 నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి కోడి మైలాలు. ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలను కానీ లేదంటే కోడి పింగళాలను అయినా సరే పెట్టుకోవచ్చు. కోడి మైలాలను కానీ కోడి పింగళాలను కానీ పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో
కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిసే రంగులని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బూడిద రంగు మేళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, నల్లబట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి. చూపులకు గెలుస్తే రంగులు, కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయే చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల కాకులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 to 3:40 వరకు. 1:30 to 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకిడాగలు, ఇక్కడ కాకిడాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇటు పరిస్థితుల్లో కాకిడాగలు కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, అలాగే నెమల పింగళాలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 to 6:00 వరకు. 4:00 to 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, గౌడి నెమలు ఉంటాయి కదా, గౌడి నెమలకి ఎర్ర పశ్చిమ ఉండాలి, అలా ఎరుపు పశ్చిమ ఉన్న గౌడి నెమలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగుల చెప్పుకి పిసికి బోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లకట్ట రసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7:00 to 8:30 వరకు. నైటు 7:00 to 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే రంగులకి కోడి డేగలు లేదంటే కోడి రసంగులు. ఇక్కడ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి డేగలు కానీ లేదంటే కోడి రసంగులు కానీ మెయిన్ రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకి గెలిచే రంగులకి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, అలాగే గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, పశ్చిమ గల సేతువాలు, తొమ్మిదవని కాకులు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 to 10:40 వరకు. రాత్రి పూట నైటు 8:30 to 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కాకి నెమళ్ళు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించవచ్చు. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెర్లు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కాకినేమలు కూడా బాగా తెలుపు ఉండాలి, తోకలో రెక్కల్లో చిట్టి రెక్కల్లో తెలుపు ఉంటే బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఓ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండే రంగు చెప్పుకి బాగా కోడి చూపుగల చింతపిక్కల డేగలు, అనేవి ఇక్కడ మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలో పుణ్య దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవాలా, బాగా కోడి చూపు ఉండాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గీసినప్పటికీ కోడి డేగలు, కోడి మేళాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మేళాలు, కోడి కాకులు, నల్లకట్టు నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నేమల్లో, నేమల డేగలు, ఎర్ర నేమల్లు, ఎర్ర అబ్రాసులు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, అలాగే కోడి చూపు లేని డేగలు, శుద్ధ డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది.